प्राइम टाइम डिबेट स्वागत नेनु श्रीहरी मदनपल्ली डबल मर्डर तेलुगु राष्ट्रालो बर्निंग टापिक सोंत कुमार्तेलनु तल्लिदंड्रुलु चंपुकोवडमेंटी विद्यावंतुलै उंडी मूडभक्तुलुगा एला मारारु असलु पुनर्जन्मलनेवी उन्नाया मल्ली बतिकिस्तानंटू पेद्द कुमार्ते अलैक्य प्रोत्साहमे कारणमा पुनर्जन्मलपै सिनिमालु पुस्तकालु प्रभावानिकी लोनय्यारा पुरुषोत्तम नायडु भार्य पद्मज मानसिक रुग्मते कोंप मुंचिंदा లేదా కరోనా వీరికి శాపంగా మారిందా తాంత్రికుడేమైనా చేశారా కుటుంబాన్ని కాటేయడంలో దాగిన కాలనాగులు ఎవరైనా ఉన్నారా రెండు హత్యలు 200కి పైగా ప్రశ్నలు వీటన్నిటికీ సమాధానం ఏంటి ఈ హత్యలు చిక్కుముడి వీడేదెప్పుడు ఇదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం దీనిపైన ఓ వైపు పోలీసులు ఆరా చేస్తూ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేసుని అయితే మాత్రం అసలు ఎలా జరిగింది అనే దానిపైన ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికీ కూడా లోతుగా దీన్ని పరిశీలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇలాంటి స్థితికి వెళ్ళారు అసలు ఏంటి ఈ పునర్జన్మలు ఏంటి అసలు ఈ స్థాయిలో వారు ఎందుకు ఆలోచించారు ఒకరు ప్రిన్సిపల్గా మరొకరు వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న తల్లిదండ్రులు ఉన్నత విద్యను చదివినటువంటి పిల్లలు ఏంటి అసలు ఈ కుటుంబం ఎదుర్కొన్న స్థితి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు ఈ డిబేట్లో డాక్టర్ హరికుమార్ గారు సైకాలజిస్టు మోటివేటర్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు అలానే శ్రీ విద్యా గణేశానంద భారత స్వామి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు అలానే మాధవలిత గారు ప్రముఖ సినిమా యాక్టర్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు ఇక డాక్టర్ రాధికా గారు మదనపల్లి నుంచి కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు వారే ఈ కేసు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా కీలకంగా వారితో కూడా డీల్ చేస్తున్నారు కాబట్టి వారిని కూడా మనం మాట్లాడిద్దాం వెల్కమ్ సార్ అందరికీ మేడం ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో ఎస్ మనం డిస్కస్ చేద్దాం ఉన్న పరిణామాలు అన్నింటిపైన కూడా అయితే ఈ మర్డర్కి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎలా జరిగింది ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఒక స్పెషల్ ప్యాకేజీ చూద్దాం మదనపల్లె అక్కా చెల్లెల హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూత వైద్యుడు సుబ్బరామయ్యను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. భాస్కర్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు తమ బంధువుల పిల్లలకు ఆరోగ్యం బాగోలేదంటూ భూత వైద్యుణ్ణి పద్మజ పురుషోత్తం నాయుడు ఇంటికి తీసుకెళ్లారు. అతను వాళ్ల ఇంటికి వెళ్లిన సమయంలో పై అంతస్తు నుంచి ఓ అమ్మాయి బిగ్గరగా అరిచినట్లు కేకలు వినిపించాయి. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిందని వాళ్లకు మంత్రించాలని తల్లి పద్మజ పూత వైద్యుణ్ణి కోరింది. ఆమె చెప్పినట్లు ఇద్దరు పిల్లలకు మంత్రించి పద్మజ నుంచి 300 రూపాయలు తీసుకున్నాడు సుబ్బరామయ్య. అనంతరం శ్రీ వెంకటరమణ స్వామి గుడికి వెళ్లి పూజా సామాగ్రి తాయెత్తులు తీసుకొచ్చారు. అయితే గుడి నుంచి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఎవరో సన్నటి వ్యక్తి ఇద్దరు అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదుతూ పూత వైద్యుడికి కనిపించాడు. ఇదిలా ఉంటే ఈ జంట హత్యలకు మూల కారణం పద్మజ పురుషోత్తం నాయుడుల పెద్ద కుమార్తె అలేఖ్య అని తెలిసింది. ఇటీవల ఓ మంత్రపు ముగ్గురు తొక్కినట్టు పద్మజ పురుషోత్తం నాయుడుల చిన్న కుమార్తె సాయి దివ్య భావించింది. మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి అనారోగ్యం పాలైంది. చనిపోతానేమోనని విపరీతంగా భయపడింది. అయితే ధైర్యం నింపాల్సిన ఆమె అక్క అలేఖ్య అందుకు భిన్నంగా వ్యవహరించింది. తన చెల్లెలు దివ్యను చనిపోవాలని ప్రోత్సహించింది. ఈ క్రమంలో ఈ నెల 23న భూత వైద్యం చేయించారు. ఆ మరుసటి రోజు దివ్య వింతగా ప్రవర్తించింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు డంబెల్ తో కొట్టి చంపారు. ఆపై తనను కూడా చంపాలని పెద్ద కుమార్తె అలేఖ్య కోరింది. చెల్లి చనిపోయాక ఏ మాత్రం భయపడకుండా తాను కూడా మరణించేందుకు సిద్ధమైంది. తాను కూడా చనిపోయి చెల్లెల్ని బతికించి తీసుకొస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. అదే రోజు సాయంత్రం ఆమెను కూడా తల్లిదండ్రులు డంబెల్ తో కొట్టి చంపారు.
వైద్యులు మాత్రం పద్మజ పురుషోత్తమ నాయుడు డైలేషన్ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులు తమకు తామే ఓ కొత్త లోకాన్ని సృష్టించుకొని అందులో బ్రతికేస్తున్నట్లు భ్రమలో ఉన్నారని వివరించారు. ఆ ఊహల్లో ఉండిపోవడం వల్లే వారు కన్న బిడ్డలను చంపుకున్నారని తెలిపారు. నమస్కారం స్వామి గారు, మీతో స్టార్ట్ చేస్తాం. మదనపల్లి సంబంధించినటువంటి ఆ ఘటన మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా ఇచ్చాం. అసలు ఏంటి ఇది? చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? ఇది వాస్తవంగా చెప్పాలంటే మూర్ఖ భక్తికి పరాకాష్ఠ అని చెప్పొచ్చు. ఇది హెలోసియేషన్ అంటాం మనం. వాళ్ళని వాళ్ళు ఆపాదించుకునే ఒక విధమైన దివ్య అనుభూతులు, దివ్య శక్తులు అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఏదైతే జరిగిందో దీని వెనకాల వాస్తవం ఇంకా కొంచెం లోతుగా వెళ్తే ఈ మధ్యకాలంలో ఒక్కరు సెపరేట్. ఇప్పుడు వీళ్ళు ఎవరు భక్తులు ప్రత్యేకించి అయితే చెప్పట్లేదు. సో ఇక్కడ జరిగిన ఇప్పుడు ఇక్కడ మహాబాబా వారికి ఉన్నటువంటి ఏదైతే ఒక నమ్మకం అనే దాన్ని ఇక్కడ దాకా దారి తీసినటువంటి ఈ నమ్మకాల విషయంలోకి వస్తే మూర్ఖ భక్తే ఎక్కువగా ఈ నమ్మకానికి మూలహేతుగా కనబడుతోంది. అంటే భక్తికి మూఢభక్తికి ఉన్న తేడా ఏంటి? ఆ మధ్యలో ఒక సన్నని రేఖ ఎందుకు తుడిచేస్తున్నారు? భక్తి అనేది ఒక తాదాత్మ్యమైన అనుభూతి. దాన్ని మనం ఊరికే మానసిక సంతృష్టికి ఆత్మ పరిశోధనకి పనికొస్తుంది తప్పితే మనం అందులో లీనమయ్యేంతటి గొప్ప రోజులు ఇప్పుడు కావు. మీరు అన్నట్లుగా ఎవరికి ఎవరికైనా ఏదైనా భక్తి ఉండొచ్చు. సరే, ఎవరు భక్తులైనా కావచ్చు, కానీ దానికి ఒక స్థాయి, ఒక పరిధి, లేదా ఒక భక్తికి కూడా ఉండాల్సినటువంటి కొన్ని స్పష్టంగా మనకు ఆచార పరంపరలో అనేక అంశాలపైన ఒక స్పష్టత ఉంది. కానీ దాన్ని ఎందుకు దాటుతున్నారు అనేదే. ఈ సారికుమార్ గారు ఏం చెప్తారు మీరు ఈ మదనపల్లి అంశాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు? అయితే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి, మీ దృష్టికి కూడా వచ్చాయి, మీరు కూడా కొన్ని అంశాలపైన మోటివేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఏమి అనిపిస్తుంది మీకు? ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్స్ కాంట్రరీ టు ది రియాలిటీ. అంటే ఏదైనా మనకు రియాలిటీ వాస్తవంలో జీవించాలి, ఎందుకంటే మనం వస్తు ప్రపంచంలో ఉన్నాం. వస్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారు వాస్తవికతకు దగ్గరగా ఉండాలి తప్ప ఏదైనా కానీ వారికి నచ్చాయనో లేకపోతే ఒక మతం ప్రభావితం చేసిందనో ఒక వ్యక్తి ప్రభావితం చేశారనో దీన్ని తీసుకొని రియాలిటీకి దూరంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు స్వామివారు అక్కడ చెప్తూ మూర్ఖ భక్తి అన్నారు. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి అన్నారు. అంటే నీతో నీవు అనుసంధానమవు, నీలో ఉన్నటువంటి దైవత్వం కానీ పొటెన్షియాలిటీ కానీ నువ్వు తెలుసుకున్నప్పుడు నీవు దేహం కలు ధర్మ సాధనంగా ఉంటుంది. ఇతరులకు మనము ఎంత ఉపయోగపడాలి, ఇతరులకు ఎంతగా నేను యాడింగ్ వాల్యూ టు అదర్స్ లైఫ్, అది కుటుంబం కావచ్చు, నాకెంత బాగా చేసుకోవాలి, నా వృత్తికి ఎంత బాగా చేసుకోవాలని రియాలిటీకి దగ్గరగా వస్తుంది. ఏదైనా ఆధ్యాత్మికత కానీ లేకపోతే సైకాలజీ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏం చెప్తుందంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకుంటుంటావయ్యా. నీ తినేటువంటి ఆహారం నీకు ఆరోగ్యానికి కారణమవుతుంది. నీ ఆలోచనలు సరిగా ఉన్నాయనుకో, చెడు ఆలోచనలు ఉంటే చెడు ఫలితాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటే మంచి ఫలితాలు. ఏదైతే కర్మ సిద్ధాంతం మాట్లాడుతుంది కదా, మంచి పనులు చేస్తుంటే నీకు కూడా మంచి ఫలితాలే వస్తాయి. ఇప్పుడు ఏదో బాధపడుతున్నావు అంటే దానికి కారణం, అంటే ఏదైతే మనం సైన్స్ అంటున్నామో, ఏదైతే సైకాలజీ అంటున్నామో, ఏదైతే ఆధ్యాత్మికత అంటున్నామో, ప్రతిదీ కూడా ఏం చెప్తుందంటే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, అంటే నేను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే అని. కానీ ఇక్కడ మనం మదనపల్లి ఇష్యూలో చూస్తే ఏం చెప్పింది, పునర్జన్మ అనేటువంటిది నేను కుక్కకు జీవితాన్ని ఇవ్వగలిగాను కాబట్టి మా చెల్లెలు కూడా జీవితాన్ని ఇస్తాను కాబట్టి నన్ను చంపండి అని అలేక చెప్పడం అనేటువంటిది ఎంత దాంట్లో అపరిమితమైనటువంటి జ్ఞానం. అంటే దాన్ని మూర్ఖత అనడానికి లేదు, వారికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం. దీనికి ఎవరు ప్రోత్సహించి ఉంటారు? ఒకళ్ళు చదివిన చదువు అంటే చదువు మనలాగే చదువుకున్నారు, మరి మధ్యలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తల ఓషో రజనీష ఓషో, ఎందుకంటే ఓషో స్టేట్మెంట్స్ పెట్టారన్నారు, సద్గురు కూడా జన్మల గురించి మాట్లాడారు కదా, వీరి నుంచి ప్రభావితం అయ్యారంటే ఓషో కానీ లేకపోతే సద్గురు కానీ వీరందరూ కూడా ఏం చెప్పారంటే కమ్ టు ద రియాలిటీ, వాస్తవంలో చాలా గొప్పగా జీవించమన్నారు.
కానీ వారు స్వామి గారు తెలియక హాలుసినేషన్స్ అని ఏదో చెప్పారు కానీ ఎందుకంటే సైంటిఫిక్ పరిభాషలో మాకు తెలిసిన డయాగ్నోసిస్ ఏమిటంటే డెల్యూషన్స్ అంటారు అన్నమాట. ఐదు రకాల డెల్యూషన్స్ ఉంటే డెల్యూషన్స్ తో సఫర్ అవుతున్నటువంటి వీరు ఆ ఫిక్స్డ్ గా ఎస్ అని ఇదంతా ఏమిటంటే వీరు చేసినటువంటి పనులకు ఓషో చెడ్డ అయిపోయాడు అన్నట్టు, లేకపోతే సద్గురు గారు కూడా చెప్పినటువంటి మాటలు. ఆయన శంకరాచార్యులు గారు పునరపి మరణం పునరపి జననం అని చెప్పేసి ఆయన కూడా మన చెప్పారన్నట్టు. అంటే పునర్జన్మలను ప్రతి ఒక్కరు కూడా ఒక మతానికి సంబంధించింది అలాగనే చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంతోనే పునర్జన్మను పొందాలనుకున్నారా? అది సాధ్యం అవుతుంది అనుకున్నారా? లేదా అలా సాధ్యమైనటువంటి అంశాలను ఏమైనా చదవడం గానీ సినిమాలు సీరియల్స్ రూపంలో చూడడం గానీ ఇలాంటివి ఏదైనా పనిచేసిందా? ఎందుకంటే ఒక విషయాన్ని ఒక్కొక్కరికి ఒకటి రకంగా అర్థం అవుతుంది కాబట్టి. నిజానికి హైందవంలో చెప్పారు కదండి పునర్జన్మ అనేటువంటిది, వీరు సినిమాలు చూసి ఉండవచ్చు, లేకపోతే ఒక ఒక మత గురువును వారు ప్రభావితం అయి ఉండొచ్చు. వీటన్నిటికంటే క్షుద్ర పూజలు కూడా చేసేటువంటిది నిజానికి మనకు స్వామిగారు చెప్పినట్టుగా అందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే దైవం అనేటువంటిది ఒక మానసిక స్థైర్యానికి, అంటే మన ప్రయత్నం అంతా మనం చేసిన తర్వాత ఆ దేవుడి మీద భారం వేసి చేస్తే మనం ఏదైనా సాధిస్తానులే అనేటువంటి దానికి ఉపయోగపడితే పనులు మనకు సరిపోతుంది. కానీ ఏదైనా విగ్రహం మనందరికీ తెలుసు, దేవుడికి రూపం లేదని తెలుసు, దేవుడికి దేవుడు ఆత్మస్వరూపము అనేటువంటి మాటలు కూడా విన్నాము. కానీ విగ్రహాలు పెట్టి పూజించేటువంటిది కూడా ఎందుకంటే మనసు నిగ్రహం కావాలని. అయితే ఇలా రైట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీ కాకుండా అబ్నార్మల్ గా పర్వర్షన్ చూడండి, కొంతమంది తినడంలో కూడా పర్వర్షనే ఉంటుంది, వాడు పడుకోవడం కూడా గంటలు గంటలు నిద్రపోతుంటారు. డైలీ మనకి ఏదైతే బయలాజికల్ నీడ్స్ ఉన్నాయో దాంట్లో కూడా పర్వర్షన్ చూపించేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ పర్వర్టెడ్ గా వీరికి ఉన్నటువంటి విశ్వాసాలను ఏదైతే మనం చెప్తున్నామో ఆధ్యాత్మికత అంటున్నాము లేకపోతే భక్తి అంటున్నాము, వీటిని ఒక పర్వర్టెడ్ గా తీసుకోవడం వల్ల కలిగినటువంటిదే తప్ప. అయితే ఎందుకు జరుగుతుంది అంటే ఇది బ్రెయిన్ లో ఉన్నటువంటి కెమికల్ ఇంబాలెన్సెస్ మనకు డాక్టర్ గారు డిస్కస్ చేద్దాం సార్. అసలు ఎందుకు ఎందుకు ఈ స్థితికి వెళ్ళారు? విద్యావంతులు అయ్యుండి లేదా విద్యావంతులు కానటువంటి వాళ్ళు కూడా చాలా సంఘటనలు అయితే జరుగుతున్నాయి. రాధికా గారు డాక్టర్ గారు ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి కూడా వారితో మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యక్షంగా వారు అక్కడ ఉన్నారు కాబట్టి మదనపల్లి నుంచి మనకు లైవ్ లో ఉన్నారు. రాధికా గారు ఏం చెప్తారు, అసలు ఈ ఈ కేసుని మీరు డీల్ చేస్తున్నప్పుడు మీకు వారి ద్వారా వస్తున్నటువంటి సమాధానాలు ఏంటి, అసలు ఏమనిపిస్తున్నాయో వింటుంటే మీకు? శ్రీహరి గారు ఇప్పుడు మా అందరూ మాట్లాడారు, అంటే భక్తి పూజలు అంటే ఆ స్వామిలు అంటే సాయిబాబా భక్తులు, ఇక్కడ భక్తి అనేది అంటే భక్తి ఒకటి పనిచేసింది అంటే డెల్యూషన్ రూపంలో. కానీ మనకి తెలియని డెల్యూషన్స్ చాలా ఉన్నాయండి, అంటే మీకు తెలియని డెల్యూషన్స్, డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ ఉంటుంది. ఇందులో ఏంటంటే భార్య మీద అనుమానం, ఆ భార్యని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి ఇవి ఇది రిలీజియస్ డెల్యూషన్స్, ఇంకా గ్రాండియోస్ డెల్యూషన్స్ ఉంది. ఇందులో ఏంటంటే నేనే చాలా గొప్ప, నేనే శివుణ్ణి అనుకోవడం అట్లాగా, లేదా డెల్యూషన్ ఆఫ్ లవ్ అంటే ఎరటోమేనియా అంటారు. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చూస్తే ఉంటారు, గుంటూరులో ఒక అతను ప్రియాంక గాంధీ నా భార్య అంటాడు. అంటే ఇలాంటి డెల్యూషన్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఈ భక్తి అనేది అంశం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు భక్తి గురించి మాట్లాడగలరు, కానీ ఆ విషయం ఏంటంటే వీళ్ళల్లో అసలు ఎక్కడి నుంచి మేడం అసలు వీళ్ళతో మాట్లాడిన తర్వాత అంటే ఒక భక్తి అనేదేనా లేకపోతే ఇంకేమైనా కుటుంబంలో ఇంకేమైనా మానసిక రుగ్మతలు ఉన్నాయా, అసలు ఎవరి దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది? నాకు తెలుసు అంటే నేను తీసుకున్న హిస్టరీ ప్రకారం అండి, పద్మజ వాళ్ళ బ్రదర్ చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ ఫాదర్ 20 ఇయర్స్ నుంచి సైకియాట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారండి. ఆయన కుంభకోణం దగ్గర కురువిల్ల సైకియాట్రిస్ట్ దగ్గర సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫిజికల్ డిజార్డర్స్ తో మరణించడం జరిగింది. తర్వాత పద్మజ గారు అంటే ఆమె కొంచెం ఇర్రెలెవెంట్ గా బిహేవ్ చేయడం అనేది వాళ్ళ బ్రదర్ గమనించాడు. కానీ అతను చెప్పింది ఆమె అంటే ఇప్పుడు సైకియాట్రిక్ పేషెంట్స్ ఏంటంటే ఏదన్నా వాళ్ళ అబ్నార్మాలిటీ మనం చెప్పినా వాళ్ళకి ఇన్సైట్ తక్కువగా ఉంటుంది, మనం చెప్పిన వాళ్ళు వినరు, మనం బలవంతంగా తీసుకురాల్సి వస్తుంది. ఇప్పుడు న్యూరోటిక్ కి సైకోటిక్ అదే డిఫరెన్స్ ఉంటుంది, సైకోటిక్ పీపుల్ కి ఇన్సైట్ ఉండదు, అంటే వాళ్ళలో జబ్బుని అనేది వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళు చూసి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే పద్మజ వాళ్ళ పెద్ద పాప ఇద్దరు ఎఫెక్ట్ అయి ఉన్నారు. అట్ ద సేమ్ వాళ్ళు నమ్మింది, ఇప్పుడు అలేఖ్య అనే అమ్మాయి ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలు
ఇప్పుడు వాళ్ళకి చుట్టూ ఉన్న ఏదో ఒక అంశం స్ట్రెస్ ట్రిగర్ అంటే వాళ్ళ ఒక అంశం మనసులో తీసుకుంటారండి. అంటే రాధికా గారు మీరు మాట్లాడినప్పుడు అసలు ఈ మద్రాస్ వరకు దారి తీసిన పరిణామం ఏంటి, అసలు ఎలా జరిగింది అని అంటే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి, అసలు ఎట్లా జరిగింది అనేది? అదే అండి, నేను పురుషోత్తం గారితో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం ఏంటంటే పెద్ద పాపకి ఒక 2-3 రోజుల క్రితం వాయిస్ మెసేజ్ వచ్చింది, అంటే ఇంకా కలికాలం అంతమైపోతుంది, సత్యయుగం స్టార్ట్ అవుతుంది, ఇంకా మేము మీరు ప్యూరిఫై అవ్వాలి కాబట్టి, అంటే నేను శివుణ్ణి, నేను ప్యూరిఫై చేస్తాను కాబట్టి నేను మనందరం చనిపోదాము, ఫస్ట్ చెల్లి తలలో ఎవిల్సునే అది పోగొట్టి తర్వాత నేను ఇద్దరం కలిసి చనిపోయి మళ్ళా వస్తాము, మళ్ళా వచ్చి మిమ్మల్ని మీతో కలుస్తాము, అంటే ఈ లోకాన్ని ప్యూరిఫై చేస్తాము దీని ద్వారా అనేది ఆమె చెప్పిన విషయం అండి. అంటే ఇది ఈ విషయాన్ని ఈ ముగ్గురు నమ్మారు. అంటే ఇప్పుడు పురుషోత్తం గారు, ఆయన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయన యాక్చువల్గా ఈ విషయాన్ని ఖండించాలి ఇలాంటి విషయాన్ని, కానీ ఆయన ఆ విషయాన్ని వాళ్ళు చెప్పిన విషయాన్ని యాజ్ ఇట్ ఈస్గా నమ్మి దాన్ని ఆచరించడం అనేది అంతే, అంటే అంత డెలివిషన్స్లోకి వెళ్ళిపోయారు అనేది నాకు అక్కడ అర్థమైన విషయం అండి. అంటే ఆయన ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు, నేను ఇది నమ్ముతున్నాను, ఇది లోక కళ్యాణం కోసం చేశాము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందండి. అంటే ఇది షేర్డ్ డెల్యూషన్, అంటే ఒక సైకాటిక్ పర్సన్, సైకోటిక్ డిజార్డర్ ఉన్న పర్సన్స్తో కలిసి ఉంటే నెమ్మది నెమ్మదిగా వాళ్ళు చెప్పిన విషయాలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది కూడా వాళ్ళు నమ్మి అంటే దానికి ఎఫెక్ట్ అవుతారని ఎస్ డిస్కస్ చేద్దాం మేడం. నిజంగా లోక కళ్యాణం కోసమే ఇలా చేశారా, లేకపోతే ఆ కుటుంబాన్ని వారికి వారే చిన్నాభిన్నం చేసుకున్నారా, ఎందుకు